Satamanambhavati Sataja Purusha Satendraja Ajasevendraja Ratitushati Om Namo Venkateswara Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం అహం భజే మా గరాల కృష్ణయ్య విహాన్ సామ్కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ నాన్న రవితేజ, అమ్మ లావణ్య, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీసులను మా ముద్దల పాపాయికి అందించగలరు అంటూ అమ్మ బాల మీనాక్షి, నాన్న శరవణన్, తాతయ్య కుటుంబ సభ్యులు త్రిచి నుంచి వ్రాస్తున్నారు. మా గారాల బాబు యతేంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, వెంకటలక్ష్మి, నారాయణమూర్తి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు సాయి శర్వణన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందించమంటూ తాతయ్య రామనాథరావు, బామ్మ రామతులసి, అమ్మ, నాన్న, అక్కయ్యలు కోరుతున్నారు. మా మనవరాలు అచ్యుత వెంకట వాసవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీసులను అందజేయమంటూ అమ్మమ్మ సుజాత, తాతయ్య వెంకట నారాయణ, మామయ్య ప్రదీప్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కే దృషషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం గుంతకల్లు నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నికృష్ణుడైన వైభవ్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీసులను అందించమంటూ తండ్రి జీవన్, తల్లి వీణ, బాబాయి పిన్ని కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడైన చంద్రశేఖర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ శారద భార్గవి, నాన్న శ్రీరామ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశీసులను మా మనవరాలు వాత్సల్యకి అందించగలరు అంటూ వరంగల్ నుంచి అమ్మమ్మ కళావతి, తాతయ్య కుమారస్వామి, పిన్ని ప్రవళిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కవల పిల్లలు పవన్, శ్రీరామ్, ఫణి, లక్ష్మణ్లకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందించమంటూ అమ్మ రేణుక, నాన్న నగేష్ కుటుంబ సభ్యులు అనకాపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు శ్రీమన్ నారాయణ తేజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ
తాతయ్య లక్ష్మణరావు, నానమ్మ రాజేశ్వరి, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా పాపాయి పరిణికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను మా బుజ్జాయి లక్ష్మీ రామప్రియకి అందజేయండి అంటూ తల్లి అనితాదేవి, తండ్రి రామచంద్రారెడ్డి, నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు మాచవరం నుంచి వ్రాస్తున్నారు. మా గారాల బాబు నందకిషోర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ తిరుమల వాణి, అక్కయ్య కావ్యలేఖ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం న్యూఢిల్లీ నుంచి వ్రాస్తున్నారు. మా ఖ్యాతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశీసులను అందించమంటూ అమ్మ ఉషారాణి, నాన్న వేణుగోపాల్, నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు వ్రాస్తున్నారు. మా చిట్టి తండ్రి జహ్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ అమ్మ సౌజన్య, నాన్న సూర్యభాస్కర్, నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు రామచంద్రపురం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతురుషాం మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ప చంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా ముద్దల పాప వైష్వీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమ్మ మౌనిక, నాన్న సురేష్, నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి పర్ణికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డీ కాసలవాణి దీవెనలను అందించమంటూ నాన్న హరికృష్ణ ముదిరాజ్, అమ్మ మమత, నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా బాబు వెంకట వేహాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ సుప్రియ, నాన్న కార్తీక్, నానమ్మ తాతయ్య కోరుతున్నారు. మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను మా చిరునవ్వుల పాప ఉద్విత్కి అందించగలరు అంటూ అమ్మ మౌనికమ్మ, నాన్న మునిరత్నం, మేనత్త మామయ్య కుటుంబ సభ్యులు ముంబై నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు జోషినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య, నానమ్మ అమ్మ నాన్న, పిన్ని బాబాయ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి ఉమామహేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ ప్రమీల, నాన్న శ్రీనివాసులు, అన్నయ్య హేమకుమార్, చెల్లాయిలు తమ్ముళ్ళు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద ముక్కుల వాణి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని, విద్యున్నయాపతం తీత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యత్ సుర్యా స్థిరతి దీర్ఘమాయుః. మా అన్నయ్య కుశల్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ చెల్లై శ్రేష్ఠ, అమ్మ గీతాలక్ష్మి, నాన్న దినకరన్ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవరాలు సాన్వికి అందించండి అంటూ అమ్మమ్మ విజయలక్ష్మి, తాతయ్య ఆంజనేయులు, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రామగిరి నుంచి వ్రాస్తున్నారు. బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా లీశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందజేయమంటూ
నాన్న ప్రభుశంకర్, అమ్మ రాజేశ్వరి, సోదరి రోషిణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి శ్రీలేఖనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ తులసి, నాన్న శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు శ్రీనిఖకి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని దీవెనలను అందించమంటూ తాతయ్య రామజోగారావు బామ్మ శాంతి, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడధ్వజుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా ముద్దరబాబు హర్షితికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న, అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కుటుంబ సభ్యులు చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీసులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా ముద్దరి పాప ప్రజ్ఞ ప్రీతంకి అందించండి అంటూ అనంతపురం నుండి అమ్మ నాగవేణి, నాన్న గురుప్రసాద్ కోరుతున్నారు. బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు యతీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందజేయమంటూ అమ్మ లక్ష్మి, నాన్న అనీష్, నానమ్మ తాతయ్య కోరుతున్నారు. మా పాప తేజశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ రాములమ్మ, నాన్న వీరరాఘవులు, తాతయ్య, నానమ్మ, బాబాయి చెన్నై నుంచి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి కీర్తనకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ అమ్మ మణిబాల, నాన్న ప్రసాద్, చెల్లై దీక్షిత హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శేషాద్రి నెలోని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాత ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా పాప శ్రీవాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామి వారి దీవెనలను అందించమంటూ మచిలీపట్నం నుండి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు వెంకట శివ కార్తీక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ విజయశ్రీ, నాన్న మోహనరావు కోరుతున్నారు. మా బాబు మోక్షితికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ పూర్ణిమ, నాన్న రామ్మూర్తి తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా పాప రాజరాజేశ్వరదేవికి అందించండి అంటూ అమ్మ భారతీదేవి, నాన్న బసవరాజు, చెల్లాయిలు లలితాదేవి, సరస్వతీదేవి వ్రాస్తున్నారు. మా పాప అభిలాషకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ, నాన్న, చెల్లాయిలు, తమ్ముడు, మామయ్య హనుమకొండ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతా ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా కుమారుడు హరికృష్ణయ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీలక్ష్మీ నెలయుని దీవెనలను అందించమంటూ అమ్మ చిరంజీవమ్మ, నాన్న రాధాకృష్ణయ్య, మేనల్లుళ్ళు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి వినయ్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ బాలవాణి, నాన్న వెంకటరమణయ్య కర్నూలు నుంచి కోరుతున్నారు. మా కుమారుడు రత్నాకర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందజేయమంటూ గద్వాల నుండి అమ్మ విజయలక్ష్మి, అక్కయ్యలు శరణ్య, సంగీత, తమ్ముడు కోరుతున్నారు.
ఈ ఉత్తరం ఆరికిదేవుల నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి విజయలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీశుని దీవెనలను అందించమంటూ అమ్మ కనకదుర్గ, నాన్న వెంకటరమణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా నాన్న భరద్వాజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ కుమారులు ధీరజ్ స్వామి, భరద్వాజ్, భార్య దీపిక, తమ్ముడు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వష్టారాధని దేహ్యస్మే మాన్నయ్య పవన్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ తిరుపతి నుంచి చెల్లాయిలు రమ్య, బావలు కార్తీక్, అమర్ కోరుతున్నారు. ఈ ఉత్తరం చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ అరుణకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమార్తె శ్రీయాలహరి, కుమారుడు సాయి అభిరామ్ కోరుతున్నారు. మా అమ్మాయి సేవతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ సావిత్రి, నాన్న వెంకటేశ్వరరెడ్డి రాజంపేట నుంచి కోరుతున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మాయి అఖిలకి అందజేయండి అంటూ అమ్మ, నానమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి దుర్గా నాగస్రవంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుంచి రామారావు, సుశీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. నా శ్రీమతి రూపకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ భర్త, కుటుంబ సభ్యులు, కుమారుడు కోయంబత్తూరు నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీసులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా నాన్న జోగయ్యకి అందించండి అంటూ కుమారుడు జగన్మోహన్, శ్రీనివాస్, అత్తయ్య లక్ష్మీకాంతం కోరుతున్నారు. బెంగళూరులో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అమ్మ లక్ష్మీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ కుమార్తెలు రాణి, ఉషా, చెల్లాయిలు, తమ్ముడు కోరుతున్నారు. నా శ్రీమతి అరుణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందజేయమంటూ భర్త చంద్రశేఖర్ రెడ్డి, కుమారుడు రిషిక్ రెడ్డి, కుమార్తె దేవాంశితారెడ్డి కుటుంబ సభ్యులు చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి లావణ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అనంతపురం నుండి భర్త మహేష్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నీలమేఘ శ్యాముని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకొనుచున్నటువంటి మీకందరికీ శ్రీ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగవలనని నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి శ్రీవరీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందించమంటూ తల్లి చెన్నమ్మ, తండ్రి కేశవ, తమ్ముడు ధనుష్ బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా పాప నిత్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ వాణి, నాన్న శేషుమణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మాయి రిషికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ రామలక్ష్మి, నాన్న అప్పారావు, అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య, చెల్లాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అనజ్ఞ మౌత్కికకు అందించండి అంటూ అమ్మ లక్ష్మీవల్లి నాన్న వెంకట్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మాయి మౌనిక దుర్గ పార్వతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందజేయమంటూ అమ్మ త్రివేణి నాన్న రమేష్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను ఆనంద నెలలోని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ శ్రీ శ్రీనివాస స్వామి వారి దివ్యానుగ్రహము కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాశోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభో శత సంవత్సరం దీర్ఘమాయుః. మా వెంకట సురేష్ బాబు సుభాషిణి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందజేయమంటూ తల్లి భవాని తండ్రి శంకరయ్య కుమార్తెలు కుమారులు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులను పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు పద్మలత విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులకు అందించమంటూ కుమారులు యశ్వంత్ రెడ్డి వర్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమక్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507. శతమానం భవతి ఓ.